हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु मेकानिक्स। ई रोज़ टॉपिक वच्चेसिंदंटे आटो माइलेज गुरिंचि मात्लाडुकुंदाम। ओकेना प्रेजेंट अयिते नेनैते भद्राचलम लो उन्नानु, भद्राचलम किरायकि वच्चानु। ओकेना इप्पुडु मीकु टेंपुल चूपिस्तानु, चूसुकोंडि। ओके बाबू, लिफ्ट उंदि कदा पैकि। मोत्तानिकि अयिते भद्राचलम किरायकि वच्चारंडि, चूडंडि मोत्तं भद्राचलम। ఇది టెంపుల్ అన్నమాట, ఓకేనా? లోపలికి వెళ్ళి లోపలైతే సెల్ ఫోన్ అలవ్ లేదు, అందుకే బయట నుంచి చూపిస్తున్నాను వ్యూ. మొత్తానికి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ వచ్చేసి మైలేజ్, ఇంజన్ మైలేజ్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను, అంటే కొత్తగా నా అనుభవంతో. ఓకేనా? నేనైతే ఒకసారి అయితే బండిలో అసలు చుక్క ఇంజిన్ ఆయిల్ లేకుండా బండి నడిపితే మా ఊరు నుంచి కొత్తగూడెం పోయి రావడానికి 800 రూపాయలు డీజిల్ తాగింది. అంటే దాదాపుగా 8 లీటర్ల డీజిల్, అప్ అండ్ డౌన్ వచ్చేసి 50 కిలోమీటర్లు 800 రూపాయలు డీజిల్ తాగింది అన్నమాట. అసలు చుక్కలు కనబడ్డాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్లో, ఇంజన్లో మాత్రం చుక్క ఇంజిన్ ఆయిల్ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల వచ్చేసి మన మైలేజ్ అనేది రాలేదు. ఓకేనా? మొత్తానికి అయితే మనకు బండి మైలేజ్ రావాలంటే, బ్లీడింగ్ సరిగ్గా ఆడాలంటే మనం ముందుగా చేయాల్సింది, ముందుగా మన బండిలో ఇంజిన్ ఆయిల్ ఉందో లేదో అనేది తెలుసుకోవాలండి. ఓకే, మన బండిలో ఇంజిన్ ఆయిల్ ఉందో లేదో చూసుకోవాలి. మా బండిలో మాత్రం మినిమం గేజ్ మెయింటైన్ చేయాలండి. మినిమం గేజ్ మెయింటైన్ చేస్తేనే మనకు మైలేజ్ అనేది బాగా వస్తుంది. అలాగే మనం ఇంజిన్ ఆయిల్ మార్చుకునేటప్పుడు ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, అలాగే ఎయిర్ ఫిల్టర్ మార్చుకుంటే మనకు అనేది బండి రన్నింగ్ ఫ్రీగా అవుతుంది, బ్లీడింగ్ కూడా బాగానే ఆగిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? మనం వారానికి అయితే, ఇదైతే వారానికి ఒకసారి క్లీన్ చేయించుకోవాలి. వారానికి ఇది మాత్రం 2 నెలలకు ఒకసారి మార్చుకోవాలి ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా చేయండి. ఇంజిన్ ఆయిల్ మాత్రం టైం టు టైం చూసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ వల్లే మనకు మైలేజ్ అనేది తగ్గుతుంది, అలాగే డీజిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు వీటి వల్ల కూడా మనకు మైలేజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ కనుక క్లీన్గా లేకపోతే మనకు బ్లీడింగ్ అనేది ఆగదు, ఎమ్మటే బ్లీడింగ్ ఆగిపోతూ ఉంటుంది. దానివల్ల మనకు నాజిల్ అనేది చెడిపోయే, అంటే నాజిల్ పోయే అవకాశం ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఎక్స్ప్రెషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎలాంటి కామెంట్ అయినా పెట్టండి కింద మన కామెంట్ సెక్షన్లో. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇది నా బండి ఇంజన్, ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.